నేను బిందు మరియు తిరిగి స్వాగతం. ఈ సెషన్లో రసాయన ప్రతిచర్యలు మరియు సమీకరణాలు అనే పాఠం నుండి రసాయన ప్రతిచర్యల రకాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. సంయోగ చర్య, రసాయన వియోగం చర్య, స్థానభ్రంశం చర్య, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఆక్సీకరణ, క్షయకరణం. కీలక పదాలు. కెమికల్ రియాక్షన్, రసాయన మార్పు జరిగే ప్రక్రియ. మూలకాలు, సమ్మేళనాలు, ఉష్ణమోచక, వేడిని విడుదల చేసే ప్రతిచర్య. అవక్షేపణం, ప్రతిచర్య సమయంలో ఏర్పడిన కరగని పదార్థం. క్రియాజనకాలు, క్రియాజన్యాలు. సెషన్ను ప్రారంభించే ముందు కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. ప్రతిరోజు మన చుట్టూ పెద్ద సంఖ్యలో రసాయన ప్రతిచర్యలు జరుగుతున్నాయి. అవి ఇదే విధంగా జరుగుతున్నాయా? లేదు. ప్రతి ప్రతిచర్యలో వివిధ రకాల పరమాణువులు ఉంటాయి, కాబట్టి అవి స్పందించే విధానం కూడా భిన్నంగా ఉంటుంది. ప్రతిచర్యల పరమాణువులు పునర్వ్యవస్థీకరించబడిన విధానం ఆధారంగా రసాయన ప్రతిచర్యలు అనేక రకాలుగా వర్గీకరించబడ్డాయి. రసాయన ప్రతిచర్య సమయంలో ఒక మూలకం యొక్క పరమాణువులు మరొక మూలకం యొక్క అణువులుగా మారవు, లేదా మిశ్రమం నుండి పరమాణువులు మాయం కావు లేదా వేరే చోట నుండి చేరవు. వాస్తవానికి రసాయన ప్రతిచర్యలు కొత్త పదార్థాలను ఉత్పత్తి చేయడానికి, అణువుల మధ్య బంధాలను విచ్ఛిన్నం చేయడానికి మరియు తయారు చేయడం వంటివి కలిగి ఉంటాయి. ప్రతిచర్యల రకాలు. సంయోగ చర్య. కార్యాచరణ. ఒక బీకర్లో తక్కువ మొత్తంలో కాల్షియం ఆక్సైడ్ లేదా త్వరిత సున్నం తీసుకోండి. దీనికి నెమ్మదిగా నీరు కలపండి. బీకర్ను తాకండి. మీరు ఉష్ణోగ్రతలో ఏదైనా మార్పును గుర్తిస్తున్నారా? కాల్షియం ఆక్సైడ్ నీటితో తీవ్రంగా చర్య జరిపి కాల్షియం హైడ్రాక్సైడ్ను ఉత్పత్తి చేయడానికి పెద్ద మొత్తంలో వేడిని విడుదల చేస్తుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు, మూలకాలు లేదా సమ్మేళనాలు కలిపి ఒకే ఉత్పత్తిని ఏర్పరిచినప్పుడు రసాయనాల సంయోగాన్ని సంయోగ చర్య అంటారు. ఉత్పత్తుల నిర్మాణంతో పాటు వేడిని విడుదల చేసే రసాయన చర్యలను ఉష్ణమోచక రియాక్షన్స్ అంటారు. బొగ్గు, సహజ వాయువు మరియు ఇంధనాన్ని కాల్చడం ఉష్ణమోచక రియాక్షన్లకు ఉదాహరణలు. రసాయన వియోగ చర్య. కార్యాచరణ. పొడిగా ఉన్న మరిగే గొట్టంలో సుమారు 2 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ స్ఫటికాలను తీసుకోండి. ఫెర్రస్ సల్ఫేట్ స్ఫటికాల రంగును గమనించండి. మరిగే ట్యూబ్ను బర్నర్ లేదా స్పిరిట్ ల్యాంప్ మంటపై వేడి చేయండి. వేడి చేసిన తర్వాత స్ఫటికాల రంగును గమనించండి.
ఫెర్రస్ సల్ఫేట్ స్ఫటికాలు, FeSO4 7H2O, వేడి చేసినప్పుడు నీటిని కోల్పోతాయి మరియు స్ఫటికాల రంగు మారుతుంది. ఇది ఫెర్రిక్ ఆక్సైడ్ FE2O3, సల్ఫర్ డయాక్సైడ్ SO2 మరియు సల్ఫర్ ట్రైఆక్సైడ్ SO3గా విడిపోతుంది. ఒకే సమ్మేళనం తగిన పరిస్థితుల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ సరళమైన పదార్థాలుగా విడిపోవడాన్ని రసాయన వియోగ చర్య అంటారు. బంధాలను విచ్ఛిన్నం చేయడం అనేది రసాయన వియోగ చర్యలో ప్రధాన దృగ్విషయం, మరియు అందువల్ల బంధాలను విచ్ఛిన్నం చేయడానికి శక్తి అవసరం. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కార్యాచరణ. ఒక ఇనప మేకును తీసుకుని ఇసుక పేపర్తో రుద్దడం ద్వారా శుభ్రం చేయండి. బీకర్లో తీసుకున్న కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఇనప మేకును ముంచండి. ఈ సెటప్ను దాదాపు 20 నిమిషాలు పాటు ఉంచండి. 20 నిమిషాల తర్వాత కాపర్ సల్ఫేట్ ద్రావణం నుండి ఇనప మేకును తీయండి. ప్రతిచర్య తర్వాత ఇనప మేకు రంగును సరిపోల్చండి. ఇనుప మేకు గోధుమ రంగులోకి మారుతుంది మరియు కాపర్ సల్ఫేట్ ద్రావణం యొక్క నీలం రంగు వాడిపోతుంది. ఈ రసాయన చర్యలు ఇనుము కాపర్ సల్ఫేట్ ద్రావణం నుండి రాగిని స్థానభ్రంశం చేసింది లేదా తొలగించింది. ఈ చర్యను డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. తక్కువ రియాక్టివ్ మూలకాలు ఎల్లప్పుడూ తక్కువ రియాక్టివ్ మూలకాలను స్థానభ్రంశం చేస్తాయి. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కార్యాచరణ. ఒక టెస్ట్ ట్యూబ్లో సుమారు 3 ml సోడియం సల్ఫేట్ ద్రావణాన్ని తీసుకోండి. మరొక టెస్ట్ ట్యూబ్లో బేరియం క్లోరైడ్ ద్రావణాన్ని సుమారు 3 ml తీసుకోండి. రెండు ద్రావణాలను కలపండి. మీరు ఏమి గమనిస్తారు? నీటిలో కరగని తెల్లటి పదార్థం ఏర్పడుతుంది. ఏర్పడిన ఈ కరగని పదార్థాన్ని అవక్షేపం అంటారు. అవక్షేపణను ఉత్పత్తి చేసే ఏదైనా రసాయన చర్యను అవపాత చర్య అంటారు. రసాయన చర్యల మధ్య అయాన్ల మార్పిడి జరిగే చర్యలను డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లు అంటారు. ఆక్సీకరణ కార్యాచరణ. సుమారు 1 గ్రాము రాగి పొడిని చైనా డిష్లో వేడి చేయండి. మీరు ఏమి గమనిస్తారు? రాగి పొడి యొక్క ఉపరితలం నలుపుతో కప్పబడి ఉంటుంది. రాగి 2 ఆక్సైడ్. ఈ నలుపు పదార్థం ఎందుకు ఏర్పడింది? కాపర్కి ఆక్సిజన్ జోడింపబడి కాపర్ ఆక్సైడ్ ఏర్పడటం దీనికి కారణం. ఒక పదార్థం ప్రతిచర్య సమయంలో ఆక్సిజన్ను పొందినట్లయితే అది ఆక్సీకరణం చెందుతుంది. ఇటువంటి ప్రతిచర్యలను ఆక్సీకరణ ప్రతిచర్యలు అంటారు. క్షయకరణం కార్యాచరణ. సుమారు 1 గ్రాము రాగి పొడిని చైనా డిష్లో వేడి చేయండి. మీరు ఏమి గమనిస్తారు? రాగి పొడి యొక్క ఉపరితలం బ్లాక్ కాపర్ ఆక్సైడ్ పూత పూయబడింది. ఈ వేడి చేసిన పదార్థం CuO మీదుగా హైడ్రోజన్ వాయువును పంపినట్లయితే
రివర్స్ రియాక్షన్ జరిగి రాగిని పొందడం వల్ల ఉపరితలంపై ఉన్న నల్లటి పూత గోధుమ రంగులోకి మారుతుంది. ఈ ప్రతిచర్య సమయంలో కాపర్ ఆక్సైడ్ ఆక్సిజన్ను కోల్పోతుంది మరియు రాగికి క్షయకరణం చెందుతుంది. ఒక పదార్థం ప్రతిచర్య సమయంలో ఆక్సిజన్ను కోల్పోతే అది క్షయకరణం చెందినట్లు చెప్పబడుతుంది. ఇటువంటి ప్రతిచర్యలను క్షయకరణం ప్రతిచర్య అంటారు. ఆక్సీకరణ మరియు క్షయకరణం ప్రతిచర్యలు రెండు ఒకే ప్రతిచర్యలో జరిగితే దాన్ని రెడాక్స్ ప్రతిచర్యలు అంటారు. గుర్తుంచుకోవలసిన అంశాలు: సంయోగ చర్యలు రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు ఒక కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తాయి. రసాయన వియోగ చర్య సంయోగ ప్రతిచర్యలకు వ్యతిరేకం. వియోగ చర్యలో ఒక పదార్థం రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలను ఇవ్వడానికి విడిపోతుంది. ఉత్పత్తులతో పాటు వేడిని ఇచ్చే ప్రతిచర్యలను ఉష్ణమోచక ప్రతిచర్యలు అంటారు. శక్తిని గ్రహించే ప్రతిచర్యలను ఉష్ణగ్రాహక ప్రతిచర్యలు అంటారు. ఒక మూలకం దాని సమ్మేళనం నుండి మరొక మూలకాన్ని స్థానభ్రంశం చేసినప్పుడు ఒక స్థానభ్రంశం ప్రతిచర్య ఏర్పడుతుంది. రెండు వేర్వేరు అణువులు లేదా అణువుల సమూహాలు అయాన్లు డబల్ డిస్ప్లేస్మెంట్లో మార్పిడి చేయబడతాయి. అవపాత ప్రతిచర్యలు కరగని లవణాలను ఉత్పత్తి చేస్తాయి. ఆక్సీకరణ అనేది ఆక్సిజన్ యొక్క లాభం లేదా హైడ్రోజన్ యొక్క నష్టం. క్షయకరణం అనేది ఆక్సిజన్ కోల్పోవడం లేదా హైడ్రోజన్ పొందడం.